హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలమిత్రులు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఈ మట్టి ప్రమిద చూడంగానే ఏం గుర్తొచ్చింది? దివాళీ గుర్తొచ్చింది కదండి. ఈ దీపావళికి దీపాలు తక్కువ నూనెతో ఎక్కువ వాటర్తో ఎలా వెలిగించచ్చో చూద్దాము. ఈ నీటి దీపాల ప్రొసీజర్ మొత్తం కూడా చూద్దాం. ఫస్ట్గా ఒక మట్టి ప్రమిద తీసుకున్నాము. దీంట్లో డెకరేటివ్ మనం ఎలాగో పూలు ఉంటాయి ఇంట్లో, ఆ పూలు రోజ్ ఫ్లవర్ తీసుకొని పెటల్స్ తీసుకొని దీపం చుట్టూ ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇలా 5 ప్రమిదల్ని డెకరేట్ చేసాం. తర్వాత వాటర్ చూసారు కదా, వాటర్ పోస్తున్నాం. వాటర్ నిండా పోయొద్దండి, 1/3 వరకు ప్రతి ప్రమిదలో కూడా వాటర్ పోయాలి. చూసుకోవాలండి, నిండా అయితే పోయొద్దు వాటర్. ఆయిల్ మధ్యలో కాకుండా చివరి నుంచి మొత్తం డిస్టర్బ్ కాకుండా ఒక పక్క నుంచి కొంచెం ఆయిల్ వేయండి. అలా ఇలా ప్రతి ప్రమిదలో కూడా ఆయిల్ వేసాము. మీరు గమనించినట్టయితే వాటరు ఎక్కువ పోసాము, జస్ట్ కొంచెం మాత్రం ఆయిల్ వేసాం. అలా ప్రతి ప్రమిదలో కూడా ఆయిల్ వేసాం. తర్వాత ముందుగా నూనెలో నానబెట్టుకున్నటువంటి ఒత్తులు తీసుకున్నాం. ఒక 1 అవర్ వరకు నూనెలో ఒత్తులు నానబెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ నూనెని వత్తి అబ్జార్బ్ చేసుకుంటుంది, దానివల్ల మంచిగా వెలుగుతుంది. ఎప్పుడైనా దీపారాజన చేసేటప్పుడు ఒత్తి పెట్టంగానే ఎడ్జిని కొంచెం నలపాలి. అలా ప్రతి దానిలో కూడా ఈ వాటర్ ఆయిల్ డిస్టర్బ్ కాకుండా ఒత్తిని వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసాం. మళ్ళీ చూడండి, కొంచెం ఆయిలే పట్టింది, ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఇక్కడ నేను పాలిథిన్ కవర్ కానీ ఏది వాడలేదు. జస్ట్ మనము నార్మల్గా అయితే దీపాలు ఎలా వెలిగిస్తామో అలాగే చేసాము. కాకపోతే కొంచెం జాగ్రత్తగా 1/3 వాటరు కొంచెం ఆయిల్ డిస్టర్బెన్స్ లేకుండా ఆయిల్ వేసి ముందుగా నూనెలో నానబెట్టుకున్నటువంటి వత్తులు తీసుకొని వెలిగించుకోవాలి. చూసారా ఎంత చక్కగా వెలుగుతున్నాయో. ఏదైనా అండి, దీపం ఉంటే ఆ కలే వేరు. చూసారా కాంబినేషన్, గ్రీన్ రెడ్ దీపాలు వెలుగుతున్నాయి. పారిజాత పూలు, గులాబీ పూలు, ఆకులు, చక్కగా వెలుగుతున్న దీపాలు ఎంత నిండుగా ఉంది కదండి. ఈ దీపాలు 2 అవర్స్ వరకు వెలుగుతాయి. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా, మధ్య ప్రమిదలో వాటర్ ఎక్కువ పోసాము. ఇలా వాటర్ ఎక్కువ పోయడం వల్ల తొందరగా కొండెక్కుతుంది. మీకు చూస్తే అర్థమవుతుంది, ఇంకా వెలుగుతూనే ఉన్నాయి దీపాలు. దీపం చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. నీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఆయిల్ ఏమో కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఇంకొకటి పెద్ద దీపాలు కూడా మనం ఒక్కోసారి వెలిగిస్తాము. సో ఆ పెద్ద దీపాలు ఎలా వెలిగించవచ్చు, డెకరేటివ్ వేలో దీపాలు నీటితో ఎలా వెలిగించవచ్చో చూద్దాం. దీనికోసం ఒక మందపాటి అయినా జనరల్గా కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకొని ఒక సూదితో కానీ ఒక షార్ప్ ఆబ్జెక్ట్తో కానీ చిన్న చిల్లు చేయాలి. చిల్లు చేసిన తర్వాత ఏంటి అంటే దానికి ఒత్తి లోపలికి పెట్టేయాలి. ఒత్తి లోపలికి పెట్టేసిన తర్వాత అలా లాగాలి.
ఇట్లా అయిన తర్వాత ఇక్కడ నేను ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉండేవన్నీ ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటి మనము ఎలా యూజ్ చేసుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో లేడీస్ అంటేనే క్రియేటివిటీకి పెట్టింది పేరు. సో ఒక పెద్ద జార్ లాంటివి తీసుకొని దాంట్లో ఇంట్లో ఉన్న వాటితోటి డెకరేట్ చేసుకుంటున్నాను. కవర్కి వత్తి పెట్టేటప్పుడు వత్తి పట్టేటట్టుగానే రంధ్రం చేసుకోవాలి. మనం పెద్ద రంధ్రం చేసామనుకోండి ఆ వత్తి అనేది జారిపోతుంది, కాబట్టి చూసుకొని వత్తి సైజుని బట్టి కవర్కి రంధ్రం చేయాలి. వాటర్ పోసాను చూడండి, వాటర్ పోసి దాంట్లో మనకు కలర్ కావాలి అంటే బ్లూ ఒక దాంట్లో కొంచెం వాటర్లో బ్లూ కలిపేసుకొని వాటర్ ఆ జార్ నిండా పోసాను, డిష్ నిండా. ఇందాక కట్ చేసుకున్న కవర్కి మనం వత్తులు పెట్టుకున్నాం కదా, దానికి అటు ఇటు కూడా ఆయిల్ పూస్తున్నాను. కొంచెం మంచిగా ఆయిల్ వత్తికి అబ్జర్వ్ చేసుకునేటట్టుగా చేయండి. అలా చేసి ఆయిల్లో దాన్ని కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ట్రాన్స్పరెంట్ షీట్కి వత్తి పెట్టాం కదండి ఇందాక, అది ఆయిల్లో వేసాం ఇక్కడ ఈ బౌల్లో. ఆగు మీద కూడా ఆయిల్ లైట్గా ఆయిల్ అలా పోయండి. మనం ఎక్కడైతే ఆకు పెడుతున్నామో అక్కడ లైట్గా ఆయిల్ అలా వేయాలి. చూసారా అంత వాటర్కి మనం చూసే మనం యూస్ చేసేటటువంటి ఆయిల్ చాలా తక్కువ. ఆకు మీద ఆయిల్లో నానబెట్టుకున్నటువంటి వత్తి ఉన్న ట్రాన్స్పరెంట్ షీట్ పెట్టాలి. అలా 3 ఆకులు తీసుకొని 3 వత్తులు వెలిగించాను. చూసారుగా ఎంత చక్కగా ఉందా. ఈ దీపం చూడండి కొండెక్కుతుంది. ఇలా దీపం కొండెక్కుతున్నప్పుడు వత్తి అయినా మార్చచ్చు, లేకపోతే వత్తి మీద ఆయిల్ అయినా కానీ వెయ్యాలి. ఇలా డెకరేటివ్ దీపాలు పెద్ద దీపాలు చేసుకునేటప్పుడు వాటర్ ఏమో ఎక్కువగా యూజ్ చేస్తాము, చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేస్తాము. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.